ఫేస్బుక్లో చాలామంది ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఫోటోని పెద్దదిగా ఓపెన్ చేయాలంటే కనుక దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఫోటో దగ్గర మనం మౌస్ పెడితే కనుక ఆటోమేటిక్గా అది పెద్దదయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటే ఫోటో జూమ్ ఫర్ ఫేస్బుక్ అనే దాన్ని ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో జూమ్ ఫర్ ఫేస్బుక్ అనే దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్బుక్ను ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ను ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో నార్మల్గా అయితే కనుక మనం ఏదైనా ఫోటోని పెద్దదిగా చేయాలంటే కనుక ఆ పర్టికులర్ ఫోటో దగ్గర మౌస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ ఫోటోనైనా కానీ మనం సింపుల్గా అక్కడ మౌస్ ప్రెస్ చేసేస్తే కొన్ని సెకండ్లు పెడితే కనుక ఆ పర్టికులర్ ఫోటో పెద్దదిగా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ప్రాక్టికల్గా ప్రతి ఫోటో దగ్గర మనం మౌస్ పెడుతూ ఉంటే కనుక డెఫినెట్గా ఇమీడియట్లీగా మనకు ఆ పర్టికులర్ ఫోటో అనేది పెద్దదిగా అవుతూ ఉంది. ఇలాగా మనం పర్టికులర్ ఫొటోస్ని సింపుల్గా పెద్దవి చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయగలరు. ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ .co.in సైట్ని విజిట్ చేయగలరు.